సామ్రాజ్య స్థాపనకై కావలసిన లక్ష్మీ భాండారం, మహాలక్ష్మీ భాండారం ఎక్కడ ఉన్నదో ఎవరికి దొరుకుతుందో వివరం తెలిసిందా గురుదేవ? ఆజ్ఞాపించండి, నన్నే ఆజ్ఞాపించండి. శృంగారపుర మండలేశ్వరుడు మధురవర్మ మహారాజు, అతన్ని మనం వెంటనే కలుసుకోవాలి. ప్రయాణానికి సిద్ధం కండి. చిత్తం కోదండ పాలేశ్వరులకు మా వినయాంజలి. మహాసిద్ధులకు మా నమస్కారం. రాజదంపతులకు మా శుభాశీస్సులు. మహాత్ములకు అభివాదము. మహాత్మ, ఆసనమును అలంకరించండి. ప్రతిదినం తమరాహ కోసమే ఎదురు చూస్తున్నాం. లక్ష్మీ భాండారం గురించిన వివరములు ఏమైనా తెలిసినవా మహాత్మ? రహస్యముగా ఉన్న లక్ష్మీ భాండారం సంపద కొరకు మాకు పురందర నగర పాలకులకు తరతరముల నుండి తగవు జరుగుతున్నదే గాని అది ఈనాటి వరకు ఎవరికి లభిస్తుందో ఎక్కడ ఉన్నదో. ఆ వివరములన్నీ ఎక్కడో లేవు మహారాజా. తమ సింహాసన పీఠం యొక్క ఎడమకారిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. పరిశీలించండి. ఆ పెన్నిధిని గురించిన వివరములు మా సింహాసనంలోనే ఉన్నవా? అయితే దయచేయండి. మీ వజ్రనాథ వంశంలోని 9వ తరంగానికి లక్ష్మీ భాండారం లభిస్తుందని, ఆ సంపదతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తి కాగలరని అందులో రాసి. మహాత్మ, మన మధురవర్మ మహారాజులు గారే వజ్రనాథ వంశంలో 8వ తరం వారు. గర్భవతిగా ఉన్న మా మహారాణికి మగ శిశువు కలిగితే అతనే 9వ తరం వాడవుతాడు. అతడే లక్ష్మీ భాండారంను తెచ్చి ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తి కాగలరు. ధన్యులవు సిద్ధేశ్వర, తమరు సిద్ధవాకు గలవారు. ఆ మహద్భాగ్యం మాకు త్వరలోనే కలుగుగలందున మమ్మల్ని ఆశీర్వదించండి మహాత్మ. అభీష్ట సిద్ధి కలుగుగా కుమారుడు జన్మించి యుక్త వయస్సు పొందిన నాటికి మేము తిరిగి రాగలము. లక్ష్మీ భాండారమునకై చిరంజీవి చేతనే మేము ప్రయత్నం జరిపించగలము. అంతవరకు మేము యోగ సమాధిలో ఉంటాం. మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని ప్రార్థన. మంచిది. అరువది నాలుగు విద్యలలో మీకింకా మారణ మహేంద్ర జాలాది విద్యలు పూర్తిగా రాలేదు. రాణి విద్యల జోలికి పోయి ముప్పు తెచ్చుకోవద్దు. విద్యల యొక్క ప్రయోజనం ఇతరులకు మేలు చెప్తుల్ని
స్వార్థానికి లోక వినాశనానికి వినియోగించబోమని విశ్వ కళ్యాణానికి వినియోగించగలమని మాట ఇవ్వండి నాయన. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను గురుదేవ. అలాగే గురుదేవ. మీరు ఇక నిశ్చింతగా తపస్సుకు వెళ్ళి రావచ్చు. సంతోషం నాయన, సంతోషం. శృంగార పురసింహ పీఠానికి వాయువ్య దిశగా 6 అంగుళాల దూరాన అరణ్య మధ్యంలో ఒక మర్రి చెట్టు, దాని దాపునే విఘ్నేశ్వరాలయం. ఆ మర్రి చెట్టు తరలోని గుడ్లను లటుక్కున లంకించుకుంటున్న లక్ష్మీ భాండారపు నాదేశమా. ఏమిటి అనేది లక్ష్మీ భాండార వివరాలు నీకెందుకు? నా వశం చేసుకునేటం. అది నీకు వశం అవుతుందా? అది పుట్టబోయే రాజకుమారుడికే దక్కుతుందని గురుదేవుడు చెప్పలేదు? పుట్టి ఉన్న మనమసమర్థమైనప్పుడు కదా పుట్టబోయే వారికి దక్కుతా. గురుదేవునికి ఇచ్చిన మాట ఎంతగానే మరిచావా? నీ మంత్ర తంత్ర శక్తులు స్వార్థానికి ఉపయోగిస్తావా? సాహసవంతులకి లక్ష్మి దక్కుతుందని మనం వినమా? నేనెరిగిన సంపద చూసి చూసి ఇతరులకు అప్పజెప్పే వెర్రివాడని కాను. లక్ష్మీ భాండారాన్ని నా కైవసం చేస్తూ తీరుతా. ఈ ప్రయత్నం వాళ్ళు తిరిగి పందా నోరు మూసుకుంటూ క్షణంలో లక్ష్మీ భాండారం అతిని కాపోతున్నారు. అండము గణపతి చెవిలో నుండన్ బొడ్డున వ్రేలు నొక్కిన ఎగయున్ హస్తము ఎడమకు త్రిప్పిన ఉండున్ విగ్రహము వెనుక ఒక్క మార్గమరయన్. ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్తేనే నీ ప్రయత్నం సిద్ధిస్తుంది, లేకపోతే గణపతి నిన్ను శిక్షిస్తాడు. ఏమిటా ప్రశ్న? మొదటి ప్రశ్న, జన్మించి కూడా చలనము లేనిదేది? మృతదేహం. కాదు, మరో ప్రశ్న, అన్ని మతములకైన ఆలయము ఏది? శ్మశాన భూమి ఆలయం. కాదు, మూడవ ప్రశ్న, అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? పగిలిపోతే ఆ రెండింటిని అతకలేవు. కాదు, అర్హత లేని దానికి ఆశించినందుకు అనుభవించు. విఘ్నేశ్వర, కోదండపాణేశ్వరులు శిష్యులు గనక క్షమిస్తాను. నీవు గుడ్డును తీసుకెళ్లి మళ్లీ ఎప్పటి చోటనే ఉంచు. అందాక ఈ మూర్ఖుణ్ణి వదలను. నీ ఆజ్ఞను శిరసావహించి గుడ్డును యథాస్థానంలో ఉంచి వచ్చాను. ఇప్పటికైనా మా సహపాఠిని క్షమించవలసి. మూర్ఖుడా, లక్ష్మీ భాండారములు సాధించటం నీ వల్ల కాదురా. మధురవర్మ మహారాజుకు జన్మించబోయే కుమారుడే సకల విద్యలు నేర్చి వచ్చి సాధించగలడు. మళ్లీ గుళ్ళో కాలు పెట్టేవో నీ ప్రాణాలు తక్కువ. వెళ్ళు. అచ్చండా.
అర్హత ఉంటేనే ప్రయత్నం చేయాలని చెప్పినా నా మాట విన్నావు కాదు. ఇప్పటికైనా బతికి బయటపడ్డావు. ఇక పద. ఈ ప్రయత్నం ఎంతటితో సాధించి తీరకపోతే నా పేరు ప్రచండుడే కాదు. మళ్ళీ దెబ్బలు తింటానికి కూడా నీకు శక్తి లేదే. ఇక పద. చాముండేశ్వరి, మా వజ్రనాథ వంశ దేవతవైన తల్లి, నా రాణి చంద్రావతి సుఖంగా ప్రసవించి సుపుత్రునితో తిరిగి నిన్ను అర్చించుకునేటట్లు ఆశీర్వదించు తల్లి. అమ్మా, నీ చల్లని దీవెనతో మా కుమారుడు కలిగి మా వంశానికి వారిని అనుగ్రహించమ్మా. వెంటనే తగిన ఏర్పాట్లు చేయండి. కాన్పూర్ కావలసిన సంభారాలు సమాయత్తపరచండి. శిశువు చిరంజీవి, రాశిచక్రం గుణించానమ్మా. రాకుమారుడు పూర్ణాయుద్ధాయం గలవాడు. విచారించకండి, మీ బిడ్డ మీకు తప్పక లభిస్తాడమ్మా. పులి నోటే కాదు, కాలయముడు కబళించినా సరే గర్భం చేల్చుకుని బయటికి వస్తాడమ్మా రాకుమారుడు. నా జోస్యానికి తిరుగులేదు. తిరిగి రావడమే కాదు, దేవేంద్ర వైభవంగా రాజ్యపాలన చేస్తాడమ్మా. నా బిడ్డ చిరంజీవి, నేనెవ్వరికి అపకారం చేయలేదు. నా బాబు పూర్ణాయుషు కలవాడు, వాడికి ఏ ఆపద రాదు. కానీ బిడ్డకు కడుపు నిండా పాలిచ్చుకునే భాగ్యం నాకు లేకపోయింది. ఆ అదృష్టానికి ఏ తల్లి నోచుకున్నదో. ఎక్కడున్నాడో ప్రతివాడు బాబు. రాణి, రాణి, లేక దొరికింది వాసమని నేను కన్నులో మన్ను పెట్టి తెచ్చి నీ కృపావరంతో అనంతమైన నా బలంతో బొడ్డుడని ఈ బుడ్డును పోషించి సమస్త విద్యలను శాసించి అఖండ ప్రజ్ఞావంతుని చేసదా.
దీని వల్ల లక్ష్మీ భాండారమును పొందదనులే. ప్రచండ, ఎవరి పసివాడు? ఇదేమని చెప్పు. ఈశ్వరుని సృష్టిలో ఒక ప్రాణి గారడివి దారిలో కనిపించి తల్లి లేని ఈ బిడ్డ తల్లడింది. నా ఎద కరగి ఎరులై పారి నేత్తమ్మ, వీనిని నే తెచ్చి పెంచుట ఒక నిరమ. ప్రచండ, నువ్వింత కరుణ కలవాడవని నేను అనుకోలేదు. నీలో ఎంత మార్పు వచ్చింది, నా మనస్సు ప్రకృతుడు. శుక్లాం వరధరం విష్ణు, శుక్లాం వరధరం విష్ణు, శశివర్ణం చతుర్భుజం, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ఛాయేత్, ప్రసన్నవదనం ఛాయేత్, సర్వ విఘ్నోపశాంతయే, సకల విద్యామయీ ఘనశారదెందురమ్య పాండురూపిణీ, రాజితార్థ విద్యలెల్లను నేర్చితి విమల మార్గ దీక్ష నడిపింపు మా భారతీ, నమస్తే. పులవర్ధన ఫళ పండితుడవైతివి, మా కోరిక తీర్చగల మంచి శిష్యుడవైతివి. గురుదక్షిణ ఇచ్చేదావా? ఆజ్ఞాపించండి గురుదేవ. మీ సేవాభాగ్యం కంటే నేను కోరేదేముంది? మంచిది, ప్రయాణానికి సిద్ధముఖం. అట్లనే వలసిన గుడ్డు కోటరమున కలదు. వెలికి తీసి వివరమును చదువుకో కుమార. అండము గణపతి చెవిలో ఉండను, బొడ్డునను వ్రేలు నొక్కిన ఎగయున్ హస్తము, ఎడమకు తిప్పిన ఉండున్ విగ్రహము వెనుక ఒక్క మార్గం బరయన్. పద పలవర్ధన. నాదు గురుదేవు కార్యార్థి నవ్వుచు నేడు వచ్చితిని, ఎట్టి విఘ్నముల్ బడయకుండా కరుణ దీవింపవేడితి కరము మోర్చి విజయమును గూర్పుమా. నమో విఘ్నరాజా, నమో అడిగే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓ, సిద్ధముగా ఉన్నాను. జన్మించి కూడా చలనము లేనిదేది? అండం. అన్ని మతములకైన ఆలయము ఏది? విద్యల ఆలయం. అద్దానికి హృదయానికి పోలిక ఏమి? ఇతరుల అనుభవాలను గ్రహించి తన అనుభవాలను లోకానికిస్తుంది హృదయం. వెలుగును గ్రహించి ఆ వెలుగునే తిరిగి ప్రసరిస్తుంది. చిరంజీవి, లోనికి వెళ్ళి కొలనులోని గుడ్లు స్వాధీనపరచుకో, దాని వలన వివరములు తెలియగలవు. వెళ్ళు. Thank you.
అందములను సాధించిన వేలేస్తారే లెప్ప. అండములేమి స్వామి, మీ కరుణా కటాక్షమున్న నా బ్రహ్మాండమునే సాధించగల. స్వీకరించండి. మా నుండి వెలువడ్డ మంత్రాల వెలుగా మరల మాలోకి రావే. ప్రచండ, అతడు చేసిన అపకారం ఏమిటి? నీకు ఉత్తమ శిష్యుడే, ఇంతకాలం తీర్చిదిద్దావే. చెప్పిన విద్యలు తీసుకున్న నువ్వు కక్కెలు కొడుతున్న వాడితో సమానం. ఎదరమాని వదులుతుంటే వాము, శాంతుల శక్తి మద్దంతురా నిన్ను. శాంతుల Yeah.
కూర్మి తల్లి అన్నమును పాలు పగిలిన ఇట్టి గుడ్డు ముక్కలు ఉడికించి గట్టిన ముంచి తీసి పైన గీరినప్పుడే పాత్ర పగులును. పడైదువు లక్ష్మీ భాండార భాగ్యం అప్పుడు. గురుపాదులు మంత్రదండల వారికి నా వినయాంజలి. దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవి కూర్చో నాయన. నా మిత్రుడు కోరండపాణీశ్వరుడు కుశలమేనా? యోగ సమాధిలో ఉన్న వారు కుశలమే, కాని వారి ప్రతిష్టకే భంగం వాటిల్లబోతున్నది. వారు సమాధిలో ఉన్నందువల్ల మీ వద్దకు వచ్చాను. ఏం జరిగింది నాయన? గురువచన విఘాతకుడై క్రూరుడైన ప్రచండుడు లక్ష్మీ భాండారాన్ని పొందబోతున్నాడు. ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ సంపద వాని చేజెక్కరాదు. కానీ ఆ భాండారమును గురించిన వివరములన్నీ ప్రచండుడికి లభించిన ఇప్పుడు. దుష్టుడైన వానికి దొరికినవని నీ మనస్సు కష్టపెట్టుకున్నటెందులకు కావలసినచో నీకు కొన్ని వివరములు లభించగలవు. అనుగ్రహించండి. పురంధర నగర పరిపాలకుల వద్ద ఒక్క మణిహారం ఉంది. అందులోని మేలమణి వల్ల నీకు కొన్ని వివరములు లభించగలవు. మహాప్రసాద్ ఆశీర్వదించండి. శుభమస్తు. మహారాణి వారికి అభివాదం. మహాసిద్ధులైన కోదండపాణేశ్వరుల వారి శిష్యులు వినయదండుల వారు. విజయోస్తు మహారాణి, విజయోస్తు. కూర్చోండి మహాత్మా. తమ రాకకు కారణం
లక్ష్మీ భాండారం లభించే వివరాలు మీ వద్ద ఉన్నవని మంత్రదండ మహాసిద్ధుడు చెప్పారు. సన్యాసం తీసుకున్న మీకు కూడా సంపద మీద ఇంత ఆశెందుకు? ఒక దుష్టుడు ఆ ధనం పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికి ఆ సంపద దక్కితే మహాప్రమాదం. దానికి అడ్డుపడాలనే నా ఆశ. ఏమో, ఈ సంపద కోసమే శృంగార పురపాలకులకు మా రాజ్యం వారికి తరతరాల నుంచి తగు జరుగుతున్నది. అది ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు. మీ వద్ద ఒక మణిహారం ఉన్నదట. అందులోని నీలమణి వల్ల వివరాలు తెలియగలవని మంత్రసిద్ధుడు చెప్పారు. నీలమణి వల్ల వివరాలు తెలుస్తాయా? అవును, ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. దేవి విగ్రహం ముందు మోకరిల్లాను. ప్రక్కనే ఉన్న జ్యోతి వెలుగులో నేను ధరించిన నీలమణి నీడ గోడపై పడింది. పద్మరేఖ గల చెయ్యి కనిపించింది. మీరు చూద్దరుగాని విపంచి జ్యోతినుడి తేవే. గమనించాను మహారాణి. ఇంకేమైనా వివరాలు ఉన్నాయా? ఇంకేం వివరాలు లేవు. ఈ హారం 9 తరాల నుంచి మా వంశంలోనే ఉన్నది అంతే. మంచిది మహారాణి, కానీ ఈ ధనం మాత్రం ఆ దుష్టుడికి దక్కడానికి వీల్లేదు. వేగరం వెళ్ళాలి. సెలవు. ప్రభు, కోలండ పాణేశ్వర శిష్యుడు ప్రచండుడు వారు వచ్చేయించున్నారు. ప్రచండ సిద్ధులకు ప్రణామం. తమకై తమ గురువుల రాకై దినమొక యుగముగా గడుపుతున్నాం. కోదండ పాణేశ్వరులు మా కుమారుని గూర్చి కొండంతలు చెప్పారు. కాని పుట్టి పుట్టగానే ఒక నీచమైన క్రూర జంతువు, ఒక పులి పసిపాపను పట్టున పెట్టుకుంది. మహాత్మా, ఆ పులిని నా ఖడ్గం చేత ఖండ ఖండాలుగా చీల్చి పసిపాపను దక్కించుకోలేక బేదతనం ఇందులో ఏలిక. పాలుని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున కొనిపోయి భాండారములోనే బాలుడున్నాడు. నిజమా? మా చిరంజీవి మాకు లభిస్తాడా? మా గురుదేవులు మీకిచ్చిన మాట నిలబెట్టుటకే మేమిచ్చటకు వచ్చుట. వివరించండి, ఆజ్ఞాపించండి. బాలుడు బయటపడవలనన్నా పట్టపుదేవేరి చేయవలసిన కార్యం ఉండగలదు. అంతఃపురంలోనికి ఆహ్వానింపుడు మమ్మ రాణితో మాట్లాడవాలి. దయచేయండి. కోదండ పాణేశ్వరుల శిష్యుడు ప్రచండుల వారు ఆశీర్వదించడానికి ఆశ పెట్టి పోవడానికి మళ్ళీ వచ్చారా మహాత్మా? మహాసిద్ధుల వాక్కుకే మహిమ నశించిందా? మీకు మహిమలే ఉంటే ఆ పులిని మళ్ళీ రప్పించండి, నన్ను మృంగమనండి. లేదా తల్లి బిడ్డలను వేరు చేసిన ఆ పాపిష్ట మృగం ఎక్కడ ఉందో చెప్పండి స్వామి, నేనే వెళ్ళి బలి అవుతాను. ఊరడిల్లు దేవి, మన పసివాడిని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున తీసుకుపోయి భాండారములోనే భద్రముగా ఉంచినది మహారాణి. మీ బిడ్డను మీకు చూపించుటకే మేము తప్పించితమిన్నాడు. పాలుడు వచ్చును, భాండారము వచ్చును. స్వామి, ఏం చేయాలో ఆజ్ఞాపించండి మహాత్మా. ఈ అండఖండములు వేసి ఉడికించిన పాయసాన్నములు మీ దేవేరి కత్తి నుంచి తీయవలే, ఆ కత్తితో ఈ పాత్రను తరించవలే. అప్పుడు పసివాడు భాండారము బయటపడుట తథ్యం. మా మాటకు తిరుగులేదు. గుడ్డు ముక్కలతో పాయసాన్నము తయారు చేసి త్వరగా తీసుకురా. రేఖలున్న హస్తము కలిగిన వారికి ఈ గ్రంథములోని వివరములు కనిపించ వారు మాత్రమే చదవగలరు. ఈ
పద్మహస్తము గల అదృష్టవంతుడే ఈ గ్రంథములోని ఇతర వివరములు చదవగలడు మహారాణి. రాకుమారుణ్ణి తీసుకుని రాగలడు. అంతేనా? నా కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ మహనీయుడెవరు? మీరు తీసుకురాలేరా స్వామి? మేమే అందరినీ తీసుకుని వస్తాం మహారాణి. మహారాజా, ఈ హస్తము గల అదృష్టవంతుని సేవకులచే రప్పింపుడు, ప్రకటన చేయించుడు, హస్తసాముద్రికలను నియోగింపుడు. ఆ వచ్చడి వాని సహాయముతో బాలుని శోధింతుము, పాండవులను రప్పింతు. మంచిది. ఎవరక్కడ? అరే, ఈ విద్య ఎప్పుడు నేర్చుకున్నావే? మనకు పిల్ల పుట్టారేమో చూడు. బిడ్డలు పుట్టకపోతే పోయి లేదు, ఎవరైక ఊరుకోలే. అసలు మీ దగ్గర నేనే లేదు. ఆ లక్ష్మీ పండడానికి అసలు నేనే లేదు. లక్ష్మీ పండారా? అవును, అలాంటి అరచేతి గీతలు ఉన్న వాడికి ఆ లక్ష్మీ భండారం దక్కుతుందట. అట్టగా ఆ గీతలు ఉన్నామంటే పట్టుకురామని రాజుగారు బట్టలు పంపారు. నీ చేతిలో ఆ గీత కనిపించింది. కనిపించింది కానీ బాగా పొట్టిగా ఉంది. జరిగింది. నా రాజులా కాలు తాడిన యోగం తప్పిపోయింది. పాడితే మూలం కాదు. ఇదిగో ఆనాడు పెళ్లిలో ఈ చెయ్యిరే కదా, ఎవరు చూడకుండా గబుక్కులు పిలుచుకో. ఊరుకోరా. కొంచెం దొరబడి తిండి దొంగిలించు కుక్క మీద. ఒక మారు బుద్ధి చెప్పిన మరల మా దారి కట్టు వచ్చేదేమి రాక్షసుడు. కుక్కవైపోరా. యాహో శార్థోల సేవక, కుక్క వచ్చారా కొట్టరా. నా మనసు జిల్ జిల్ మంటాదే. చేతులోన సిక్కినావు భూకరించిపోలేవు, సిగ్గు వదిలి రావే నదాన. కిలకిల గుల్లెమ్మో
కిలాడి గుల్లెమ్మో నీ ఒంటి మీద చెయ్యంగా నువ్వు ఉలిక్కి పడతావే. Thank you.
నీకు ఈ కొద్ది రోజుల్లో పట్టబోతున్నది. బ్రహ్మాండమైన యాగం. యాగం కాదయ్యా, నాకు కావలసింది భోగం. లక్ష్మీ భండారానికి కావలసిన పద్మరేఖ చెప్పు. చెప్పడానికి అరికేం తెలుస్తుంది? భండారం కావాల్సిన వాళ్ళంతా నా దగ్గరకు రండి, నేను చూస్తా. నేను రాజుగారి అర్థాన్ని చూసుకోండి. నాకు తెలిసిన రేఖాశాస్త్రం నీకు తెలుసా? ఏమిటి? నాకు తెలీదా? అది చంద్రమామం తెలుసా? అది సౌరమామం. నీకు చేతి మీద గీతలే కాదురా, నా శాస్త్రం ఒంటి మీద పుట్టమచ్చలు ఎన్నో కూడా చెప్తుంది. నా శాస్త్రం నెత్తి మీద వెంట్రుకలు ఎన్నో కూడా చెప్తుందిరా. నమ్మాలో మనకి తెలియటం లేదు. దీన్ని నమ్మితే అంతా బూడిది. దీన్ని నమ్మితే అంతా పంగనవాలి. పార మత నష్టం. పార నామనష్టం. ఊరి ప్రశ్న చెత్తకం. ఆగండి ఆగండి అయ్యా, మీరు రాజుగారు చెప్పిన పని చూడండి. ఈ గీత ఇలా ఇంకొద్దిగా పొడుగ్గా ఉంటే లక్ష్మీ భాండారం నీకే దక్కే. కొంచెం పొడుగ్గా ఉండాలా? పొడుగు చేయాలన్నా పొట్టి చేయాలన్నా వీడి వల్ల ఏమవుతుంది? మా శాస్త్ర ప్రకారం చివరివరకు ఏ గీతలు లోపించినా చేతికి 10 రూపాయలు ఇస్తే చాలు. శాంతి చేసి తెల్లవారేసరికి అరిచేతులు ఈ గీతలు మలిపిస్తాం. నమ్మకం ఉన్న వాళ్ళంతా మాతో రండి. 10 రూపాయలు మాత్రమే, 10 రూపాయలు మాత్రమే. రండి 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 రండి. అచ్చుగుద్దినట్లు ఒకేలాగున్నాయి. ఆ పద్మరేఖ అన్ని చేతుల్లోనూ ఉంది. ఏమిటి చిత్రము? ఒకే రకం గీతలు గల చెయ్యి ఇంతమందికి ఎలా ఉంది? లెస్సరే లెస్స. గ్రంథము చదువు గల సమర్థులుండగా, లక్ష్మీ భాండారము కొనితే గల వారుండగా నీకేమి కొదవరా? జయ శాంతుల. లక్ష్మీ భాండారము తెచ్చి మహారాజు పరము చేసడమని అగ్ని మీద చేతులు పెట్టి ప్రమాణము చేయవలే. దండం పెట్టి చేజూపు. పట్ట వెతుకుతా ఎందుకు? దండాలు స్వామి దండాలు. ఎవరు మీరు? అమ్మగారి పరిచారికను. నన్ను మధుప్రియ అంటారు. నన్ను మధుప్రియ భర్త అంటారు. కావాల్సిన గీతలనే కనిపిస్తున్నాయి. నేను చక్రవర్తి అయినట్టు రోజు నా పిల్లలు కళ్ళొస్తున్నాడు స్వామి. అవును అదే చెయ్యి. అదే భాండారం, దానిలో బంగారం ఉంది. ఇంటికి తీసుకుపోయి కళ్ళు మూసుకొని లోన చెయ్యి పెట్టితేరా చెప్పలేని సంపదలు. రహస్యం చూడాలి. Thank you.
కుమార, సర్వపాప శాప వినాశన కారణి అయిన ఈ పుణ్యతీర్థంలో స్నానం చేశాను నాయన. వినేదండ మహాశయ, ఇంతవరకు మీ కుండిన ఆ సునకరూపం ఏమిటి? ఇన్నాళ్ళు నాకు ఈ మౌఢ్యం ఏమిటి? ప్రచండుని ధనాశయ ఇన్ని అనర్థాలకు కారణం. ఆ ప్రచండుడు స్వార్థంతో సకల విద్యలు నీకు బోధించాడు. ఎందుకో తెలుసు, సకల విద్యావేత్త అయిన సాహసవంతునికే గుడిలోని గుడ్లు లభిస్తాయి. వాటి వల్లే లక్ష్మీ భాండారం సిద్ధిస్తుంది. లక్ష్మీ భాండారం? అవును నాయన. ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ ధనం గురుద్రోహి ప్రచండుడు దక్కించుకోదలిచాడు. గుడ్లు తెచ్చిన నీ వల్ల ప్రయోజనం తీరిందనుకున్నాడు. మోకరిలిన నీ తలపై మంత్రదండంతో మొత్తి నీ విద్యలు తిరిగి స్వాహా చేసుకున్నాడు. ఆ దుష్టుడి వల్ల నేను శపించబడ్డాను. ఇది సర్వ పాప శాప వినాశన కారణి అయిన పుణ్యతీర్థం. దుష్ట శక్తుల వల్ల తమ రూపం విద్యలు పోగొట్టుకున్న వారు ఇందులో మునిగితే తిరిగి వారి రూపం విద్యలు లభిస్తాయి. పూర్వం గురుదేవులు దీన్ని నాకు చూపించారు. మహాత్మా, మీ వల్ల నా విద్యలు నాకు లభించాయి, కృతజ్ఞత. మంచిది నాయన, మళ్ళీ కలుసుకుందాం. పదండి స్వామి. కులవర్ధన, ఆ అదృష్టశాలి నువ్వే నాయన. ఆ పద్మరేఖ కలిగిన చేయి నీదే. ఈ చేతి కోసం ప్రచండుడు, మధురవర్మ మహారాజు, నేను, హేమమాలిని
పరిపాలిస్తున్నా. ఏమిటిది స్వామి, నాకేమీ బాధపడటం లేదు. ప్రచండుడికి తాళపత్ర గ్రంథం ఒకటి లభించింది. లక్ష్మీ భాండారం లభించే రహస్యాలు అందులో ఉన్నాయి. కానీ ఈ అరచేత రేఖలు కలవాడే అందులోని విషయాలు చదవగలడు. ఇక ఆ ప్రచండు నిన్ను వదలడు, మళ్లీ నీకు హాని తలపెట్టక మానడు. జాగ్రత్త సుమా. పురంధర నగర మహారాణి హేమమాలిని వద్ద ఒక మణిహారం ఉంది. అందులోని నీలమణి కాంతిలో నీ చేతి నీడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం పది. మహాత్మా, ముందు ప్రియదర్శనం చేసి ఆ తర్వాత పురంధర నగరానికి వెళ్దాం. ఎంత వెతికించినా దొరకలేదు మహాశయ. ఆ హస్తరేఖలున్నవాడు ఎక్కడ దొరుకుతాడో తమరే దయచేసి చెప్పండి. నీ వల్ల ఆ మానవుడు ఎక్కడున్నను రప్పించి తీరదాం. ఉపాసన ప్రారంభించవాలి, ఉచ్చాటన చేయవాలి, ఆకర్షణీయ యంత్రం అధిష్టానించవాలి. తెప్పించు, 1000 కోళ్ళు 100 పోతులు, నీలిదారము, సత్వరం. మంచిది. ఎవరక్కడ? పద్మరేఖ గల పాణి ప్రాణి ఆవాహ ఆవాహ 7 దీవులలోన ఎక్కడున్నా, సప్తసంద్రాలలోన తాగినే ఉన్నా ఆవాహ, భూలోక కుమరలోక సమరలోక మహాలోక తపోలోక బ్రహ్మలోక పర్యంతమైన అతల వితల కుతల మహీతల రథాతల పాతాళ లోక పర్యంతమైన ఆవాహ ఆవాహ పద్మరేఖ గల పాణి ప్రాణి ఆకర్ష ఆకర్ష. అవురవురా పురవర్ధన, ఇంతకాలము ఈ గురువుని వీడి ఎత్తడికేగితివి, ఈ చేతులతో పెంచి తినే, ఈ నోటితో దీవించి తినే, ఇంత కాఠిన్యమా? గురుదేవో నమః. ఏమిటది స్వామి, ఇప్పుడే కదా గురుదక్షిణ కింద మీకు అష్టాండములు సమర్పించియుంటిని. ఆ గురుదక్షిణ సమర్పించి తిన తృప్తితో ఆనందముతో పారవశ్యముతో ఎంతకాలం ఉంటినో, ఎచ్చట ఉంటినో, ఏమై ఉంటినో స్వామి? ఏది స్వామి, మరల మీ పవిత్ర పాదకమల పురవర్ధన. పవిత్రమైన పద్మరేఖ గల హస్తమునేది పాదములంటరాదు. మనమిప్పుడే అదృశ్యకరణితో మధురవర్మను చేరవలే. దృశ్యభరణి అదృశ్యకరణి దృశ్యకరణి, నాకేమి తెలియను స్వామి. గురుదేవ, అది ఇప్పుడు ఎచ్చట ఉన్నది. అవునవును, నాతో రా. పదుడు పదుడు. ప్రభు, ప్రచండు వారు ఎవరో యువకుని వెంటబెట్టుకొస్తున్నారు. ప్రభు, ప్రచండుల వారు మన కుమారుని తీసుకొచ్చి ఉండాలి. వారు వెళ్ళింది పద్మహస్తం గల వాడి కోసం కదూ. నా బిడ్డను తీసుకొస్తానని మాకు మాట ఇచ్చారు. రండి ప్రభు. కుమారా. కోటి జన్మల అనుబంధాన్ని స్మరణకు తెచ్చే మీ పిలుపుకు పరవశించిన ఈ పులవర్ధనుడు మీకు అంజలి ఘటిస్తున్నాడు. మహాత్మా, ఇతడేనా మా కుమారుడు? ఈ పుణ్యరాశి ఏనా మా పసివాడు? త్వరగా చెప్పండి మహాత్మా, త్వరగా చెప్పండి. మహారాణి, పుత్రుని చూడవాలనన్న మీ ఆత్రము ఆ మాత్రము మాకు తెలియదా? ఇతడే మీ పుత్రుడైనా ఈ పాటికి చెప్పకుందునా? లక్ష్మీ భాండారములోనున్న మీ కుమారుని కొనితేగల వీరుడే ఈ పులవర్ధనుడు, పద్మరేఖ గల భాగ్యశాలి, గ్రంథము చదువుగల సమర్థుడు. మహాత్మా, ఈ చిరంజీవి నా కుమారుడు కాడంటారా? ఈ కన్న తల్లి కన్నీరు తుడవటానికి నా తండ్రి రానే లేదా? గురుదేవ, ఈ పవిత్ర మాతృమూర్తి వాత్సల్యంలో కనియని ఆ తనయుడు ఎంతటి దురదృష్టం. మహారాణి, విచారించకండి. నా శక్తికి చదువుకు సార్థకతగా
మీ తనయుడు ఎక్కడున్నా నేను వెతికి తెచ్చిస్తాను. కులవర్ధన, మేము కోరినది అదే సుమా. మహారాజా, గ్రంథం ఇవ్వండి. వేగమే వివరములు మాకు వినిపింపు. విఫలముగా అర్థం అందరికీ మేము చెప్పదములే. త్వరగా చదువు. త్వరగా చదువు. గురుదేవ, ఇందులో ఏమున్నదో తెలియదు. ఏమున్నదో త్వరగా చెప్పు. ఇది ఎవరికీ చదివి వినిపించకూడదట. వివరములు కూడా చెప్పనే కూడదట. నాకు కూడానా? నాకు తప్ప ఈ రహస్యం ఎవరికీ తెలియనే కూడదట. తెలిసినచో? తెలిసినచో. లక్ష్మీ భాండారము గుగ్గైపోయిన కాదు కాదు, బాగుగా చదువు. బాగుగా చదివి తిని గురుదేవ. పలవర్ధన, గురుదేవ ఇంతేనా ఉన్నది? మహారాజా, మార్గశ్రమ మాకు అధికంగా కలిగింది. విడిదికి విశ్రాంతికి మాకు మా శిష్యుడికి. మహాత్మా, చిరంజీవి ఈరోజు మాతోనే విందారగిస్తాడు. సారాయణ మహాత్మా, రేచి మధుప్రియ, మరో రెండు లడ్డూలు వడ్డిస్తావే? వద్దు మహారాణి, వద్దు వద్దు. ఈ చెరుకు పానకం తాగు బాబు. పోనీ రెండు మామిడి ముక్కలైనా వేసుకో. మహారాణి, మీ చేత్తో మీరు వడ్డిస్తున్నారా? మహారాణినే కాని పసిబిడ్డకు అన్నం పెట్టుకునే అమ్మను మాత్రం కాలేకపోయాను. తిను బాబు, తిను. మహారాణి, ఈ మీ వాత్సల్యం చూచిన తర్వాత ఇంకా ఆకలి ఎక్కడిది మహారాణి? బాబు, నీ తల్లిదండ్రులు ఎవరు? నేను అనాథ శిశువుగా పెరిగాను. అది స్వార్థపరుడు, దుర్మార్గుడు అయిన ఒక వ్యక్తి దగ్గర. అయితే నీ వాళ్ళని చెప్పుకునేందుకు నీకెవ్వరూ లేరా బాబు? లేకే సింగారి అనే ఒక గొల్ల పొడుచు. ఆమె నీకేమవుతుంది? ఆమె నాక గొల్ల పొడుచవుతుంది. గొల్ల పొడుచవుతుంది. బాగుంది నాయన, ఈ సమాధానం చాలా బాగుంది. నువ్వు ఇక్కడ ఉండగా ఆవిడ అక్కడెందుకు? ఇక్కడికే తీసుకురా, నా దగ్గరే ఉంటుంది. అలాగే అదృష్టం ఉంటురా. మహారాణి, మహారాణి, వినేదండల వారు. విజయస్తు మహారాణి. స్వాగతం, కూర్చోండి. నీలమణి నీడలో కనిపించిన పద్మహస్తం గల భాగ్యశాలి కనిపించాడమ్మ. అలాగా? అతడెవరు, ఎక్కడున్నారు, మీరు చూశారా? చూశాను. పేరు పులవర్ధనుడు, ప్రచండని శిష్యుడే. కానీ ప్రచండని దుష్టగుణం మాత్రం అతనిలో లేదు. పరమ దయామూర్తి, సద్గుణ రాశి, మహాపరాక్రమశాలి. ఆ భాగ్యమూర్తి ఎక్కడున్నాడు చెప్పనే లేదు. మీరెందుకు తీసుకురాలేదు? అతన్ని ప్రచండుడు శృంగారపురానికి తీసుకుని వెళ్ళాడు. ప్రచండను ఎదుర్కొనే శక్తి నాకు లేదు, అందుకే పులవర్ధనుని తేలేకపోయాను. ప్రచండుని కన్నా అధికమైన శక్తులు పొందటానికి వెళుతూ మీతో ఈ వార్త చెప్పిపోదామని వచ్చాను. మళ్ళీ త్వరలో కలుసుకుంటానమ్మా. మంచిది, వెళ్ళి రండి. మానవ ప్రయత్నం మేం చేస్తాం. శుభమస్తు. ఈ వయసులో ఉండేవాడు నాన్న, కులవర్ధనుడికి దిశ నియాలి దినిసం తీసుకురండి. నా బిడ్డడు కూడా
కులవర్ధనుడు నా కుమారుడు కాడా? కులవర్ధన బాబు మరొక్కసారి ఎలా పిలువు? నిన్ను చూచినప్పటి నుంచి నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. సదా నిన్నే అమ్మా అని పిలవాలనిపిస్తున్నదమ్మా. ఈ పిలుపు కోసమే 20 ఏళ్ల నుంచి తప్పించిపోయాను తండ్రి. ఎవరు ఎంత కాదన్నా, తల్లి గుండె తరైనని గుర్తు పట్టగలదయ్యా. అమ్మాని నువ్వు పిలుస్తుంటే ఓడిపోయినది ఈ దేహం పులకరించి పూలు రాల్చినట్టున్నది. ఒక మాట ఇవ్వు నాయనా, ఒక మాట ఇవ్వు. ఏమిటో మాది, నీ మాట కాదా? ఎక్కడో ఉన్నాడు అనుకున్నా బిడ్డను నువ్వు తెచ్చి నా చేకున్నా. నువ్వు మాత్రం అమ్మానే పిలుస్తావు కదా, మహారాణి అని పిలవకు. ఎంత చల్లని మాట పసిబిడ్డల కనుపాపల్లోని భావాలకు భాష్యం చెప్పేది. తొలిసారిగా వాక్కు అందించి శబ్దం పలికించి మానవ జీవితానికి అంకురార్పణ చేసేది అమ్మ. అమ్మ అమ్మ అన్న పదం ఎన్ని పండు వెన్నెలలు వెలిగాయము. కూట నీతితో కుటిల ప్రవర్తనతో భారమైపోయిన ఈ భూమాత బద్దలు కాకుండా నిలిచింది అంటే అది మాతృదేవి యొక్క పవిత్రత వలనేనమ్మ. ఆ పవిత్ర స్థానాన్ని అందుకోగలిగిన నేను అజయుణ్ణమ్మ, అజయుణ్ణి. మహారాణి, ఈమె మీ కొలువు కోరి వచ్చింది. రాజు దంపతులకు అభివాదం. ఈమెకు మా కొలువ. ఎవరమ్మా నువ్వు, నీ పేరు? నా పేరు మాలిని మహారాణి, పురంధర రాజు నుంచి వచ్చాను. అంతఃపురంలో నీ సేవా భాగ్యం కోరుతున్నాను. విన్నావా మహారాణి, పురంధర రాజ్యం అట. అది మనకు శత్రు రాజ్యం కదా. శత్రువులైనా ఆశ్రయం కోరితే ఆదరించే మీ అవతారం విని వచ్చాను మహారాణి. ఆకారమే కాదు, మాట తీరు కూడా మంచి సొంపుగానే ఉంది. గుండె తగ్గదానివే. ఏమంటారు ప్రభు? మీ నిర్ణయాన్ని కాదంటారా మహారాణి? మధుప్రియ, మాలినికి మాలలు కట్టి మంచి గంధం తీసే పని. అలాగే మహారాణి. రామ మాలిని. చూశావా దేవి, మాట తీరు మనిషి తేజం చితికిపోయిన ఏ రాజవంశానికో చెందినదై ఉండాలి. కాలం కలిసి రాక ఇలా వచ్చిందే కాని రాచఠీవి దాచినా దాగుతుందా? దేవి ఒక ఆలోచన. ఏమిటి ప్రభు? ఈమె కులవర్ధనుడికి ఈడు, తోడు కూడా. వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఎంత వేడుకగా ఉంటుంది. అదే నా ఆలోచన దేవి. నువ్వెవరు? మధుప్రియ భర్తను. మధుప్రియ ఆమె తెలీదు? నగరంలో నలుగురికి తెలిసే. మధుప్రియ అంటే ఎంత గౌరవం, ఎంత ప్రసిద్ధి. ఓ అబ్బో, నాలుగా వాళ్ళు ఎటుపోయినా సరే మధుప్రియని ఎరగిన వారే వేరే. సరే, నువ్వెందుకు వచ్చినట్టు? మనల్ని మహారాజు గారు పంపారు. మాకు ఒంటరివాడి, భాండారం తేబోతున్నావు, భయపడిపోతున్నావేమని నన్ను నీకు తోడుగా పంపాను. కులవర్ధన, నువ్వేమీ భయపడకు, ఇక నుంచి నీకు తోడుగా ఉండి నేరుగా వస్తా, సరేనా? అరే రే, తీయటి పదార్థాలు ముందు ఉంచుకొని తినకుండా కూర్చున్నావేమయ్యా? తిండి ఉంటేనే కండ ఉంటుంది, కండ ఉంటేనే గుండె ఉంటుంది. అబ్బా, ఈ లడ్డు చూడు ఎంత రుచిగా ఉంది. గుండెల దాకా అది నీ కండలు పెంచుకుంటూ కూర్చో. గుండె కంట గుండె. మాలిని, కులవర్ధనుడికి వేళకు ఆహారం అందుతుందో రుచికరమైన పదార్థాలు వెంటనే తీసుకువెళ్ళి. అలాగే తమకి మాల అలంకరించి. అది తరువాత, ముందు వెళ్ళిరే. మాలిని తినారా? పర్వాలేదు, కూర్చోమ్మా. Thank you.
గుండకే నిండుదనం వచ్చింది. వెళ్ళు. పరిచారికను. నేను నమ్మను. ఎందుకు? ఎందుక? నీ వంటి సుందరాంగి దాసీగా రాదు గనుక. అవును, అందరికీ నేను దాసీ పని చేయను. నిన్ను దాసీగా నేను అంగీకరించను. నా వల్ల అపరాధం? అపరాధమా? దాసీగా వచ్చింది, ఊరచూపులు చూడదు, వయ్యారాలు ఒలకపోయేది. అయినా ఊర్వశి వచ్చి ఊడిగించేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? ఆకలిగా ఉన్నారని మహారాణి గారు పంపితే వచ్చాను. పెద్దవాళ్ళ ఆశీస్సులు మూటగట్టుకునే వచ్చావన్నమాట. పదార్థాలు మానేయండి అన్నాను. నువ్వు పూల రెమ్మవా? మీరు పూల పరిమళమా? ఆ పరిమళంలోని మాధుర్యానివా? మీరు ఆ మాధుర్యంలోని మైకమా? ఆ మైకంలోని మగవాడి కోరికవా? మీరు మగువ మనసా? సరే, నీ పేరు? మాలిని. ఊరు? పురంధర రాజ్యం. నిజం చెప్పు. మీరు ఎప్పుడు అబద్ధం చెప్తుంటారు. గడ సరిదానివి. సేవకురాలిని పాదాలు వద్దనా? అంతేనా? గంధం పోయినా? ఏ పులకింత కలిగించాలనా? మన వీణా వేడి రగిలించాలనా? అప్పపా, మరేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? ఏమిటా కులుకు, అందంగా ఉన్నావనా? అందమంటే నా పులవర్తనుడిది. అతని మనస్సు నీకన్నా మెత్తనేనిది. నన్నెంత మెతుకున్నాడో తెలుసా? ఊరువశనన్నాడు అని ఊరుకున్నాడా? ఊపిరాడిన కౌగలిలో బిగించాడు. బిగించి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో తెలిసిందిలే, గుర్తు తెలిసిందిలే. నీ రూపులోన, నీ చూపులోన ఏ రాత కళలో మెరిసేనని. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే, గుర్తు తెలిసిందిలే. కులికే వయసే పులకించి పోగా కొంగు ఆగుతుందా? ఎదలో కదలే కొంగు ఆగుతుందా? పులికే వయసే పులకించి పోగా పొంగు ఆగుతుందా? ఎదలు కదలే పొంగు ఆగుతుందా? గుబ్బల్లే మారిపోయి ముద్దుల్లో తేలిపోయి, గుబ్బల్లే మారిపోయి ముద్దుల్లో తేలిపోయి కంపిస్తే కంటి మనసు ఆగుతుందా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే, గుర్తు తెలిసిందిలే. నీ రూపులోన, నీ చూపులోన ఏ రాత కళలో మెరిసేనని. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే, గుర్తు తెలిసిందిలే. కలపు దాగుతుందా?
తీగల్లే అల్లుకుంటే గుండెల్లో జల్లుమంటే తీగల్లే అల్లుకుంటే గుండెల్లో జల్లుమంటే దాటిన గౌరవలపు దాగుతుందా ఏమిటా చూపు పసివాణ్ణి దిష్టి తగిలే నువ్వు తిప్పు తిప్పు ప్రయాణం ఎప్పుడు ఎక్కడికి లక్ష్మీ భండారానిక అది నీకెందుకు ప్రయాణం కావటానికి అక్కడికి నువ్వెందుకు అని మీ సేవకు నువ్వు ఉండవలసింది అంతఃపురంలో మీరు వెళ్లేది పురంధర రాజ్యానికి కావచ్చు అక్కడ హేమమాలిని ఉంది ఉండవచ్చు ఆమె మహారాణి మంత్రగత్తె మహారాణి ఇంకా పెళ్లి కాలేదు వయస్సులో ఉంది అయితే వరిస్తుందంటావా హేమమాలిని అందమంటే మీరేమో అని అనుకుంటున్నారు ముందు నిలిచిందంటే మీరు కరిగిపోతారు ఈ మహారాణుల అంత సందాలు మాకేం తెలియనవి కావు ఊరికే వచ్చిందని ఊరి సొమ్ము ప్రజల సొమ్ము తిని తిని బలిసి బలిసి దుస్తులు వేసుకున్న బస్తాల్లా ఉంటారు ఏం కాదు మహారాణి నడిస్తే కొండ కదిలినట్టుంటుంది కేశాలంకరణ పూజా కలశం మీద కొబ్బరికాయ పీసులాగుంటుంది దువ్విని కొందుకే వస్తుంది మట్టి 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 బుర్ర మీకు హేమమాలిని గురించి ఏమీ తెలియదు ఓహో చూడం చూడ ఈ మాలిని ఆ హేమమాలిని గుడచారిణి కాదు కదా కాదు కాదు మీ పాదచారిణి కాదు కాదు నా మనోహారిణి Thank you.
కుమారా, ఈమె నాని సింగారి? అవును సింగారి, రాజదంపతి. గొల్లపిల్ల, నమస్కారం. రాసరికి దండాలు, దండాలు. ఈమె మాలిని. నీకు దండాలు. మహారాజా, దారిలో పురంధర నగర రాసి నిప్పుడు మమ్మల్ని బంధించాలని వెంబడించారు, కానీ పరాభవం పొంది పలాయని చిత్తగించారు. నేటికి 5వ నాడు అమావాస్య అర్ధరాత్రి ప్రయాణ ముహూర్తం మహారాజా. అతి త్వరలోనే లక్ష్మీ భాండారము మీ కుమారరత్నము లభించును సుమా. పసివాడు లభిస్తే పాదపూజ చేస్తాను మహాశయ, అంతకంటేనా? మాలిని, ఇట్రా, ఈమె మా కొత్త పరిచారిక, గొప్ప వంశానికి చెందినదట. కాలం కలిసి రాక ఇలా జీవిస్తున్నది. ఈమె హస్తరేఖలు చూచి అదృష్టం చెప్పండి మహాత్మా. మాలిని, చేయి చూపు. హస్తరేఖలు చూడవలేనా? ముఖము చూసే చెప్పవచ్చును మహారాణి, గొప్ప భాగ్యశాలి. మాలిని, ఆ పళ్ళు ఇచ్చి మహాత్ముల ఆశీర్వాదం పొందు. కష్టములు కలకాలములుండవులే, కళ్యాణములు అదవునులే. మహారాజా, మన ప్రయాణమునకు సత్వరమే ఏర్పాట్లు కావెంకుడు. చిత్తం స్వామి. ఆహా, ఏమి నా అదృష్టము! నా గురుదేవుని కోరిక ఈడేరుచున్నది నేను. మహారాజా, పొలరథం ఆయత్తమేనా? చిత్తం. పొలవర్ధన, బయలుదేరు. అమ్మ, నీ కుమారుణ్ణి తప్పక తీసుకొస్తా. ఆశీర్వదించు. విజయుడవై తిరిగి రా నాయన. అమ్మ, నీ దీవెన అనంత కోటి దేవతల ఆశీర్వాద బలంతో వెళ్తున్న నా విజయం అంతా దిగ్విజయమే. మహాత్మా, పసివాడు ఎన్ని పడరాని పాటలు పడాలో, వెంబడే ఉంటారు కదూ. మా శిష్యుని సంగతి మాకు తెలియదా? వెంబడించి ఉండకుందునా? భయపడు, త్వరలోనే తిరిగి వస్తాను. అయిన అన్నిటికీ మహారాణి గారు ఉన్నారుగా. నేను మీతోనే వస్తున్నానుగా. కులవర్ధన, సుముహూర్త మాసనమాయే, బయలుదేరు. ఇంకా మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి? 3 యోజనములు ముందుకు సాగిపోవలే మహారాజు. ఇప్పటికే మనం పురంధర రాజ్యములు, ఇంకా ముందుకు వెళ్తే చిక్కులో పడతామేమో. చిక్కులలో పడుటయా? ఇదెక్కడే మంగళవాక్యం మహారాజా. అఖండ మంత్రవేత్తను, నీ అండను నేనుండగా అది సంభవమా? మహారాజా, ఈ పురంధర రాజ్యం ఒక్కటే కాదు, అన్ని రాజ్యాలు ఒక్కుమ్మడిగా ఎత్తి వచ్చిన ఈ కులవర్తులను ఏమి చేయదు. మీరు నిశ్చింతగా. నిజమే కుమార్, వెళ్ళి విశ్రాంతి తీసుకో. సెలవు.
పలిగినది వేరా. పగడపు పెదవుల జిగినేని నీ చెదరని కౌగిలి బిగినేని నాయద నింద నీవే నిలిచేవులే. రా వెన్నెల దొరా వింత కనవేరా, రా చిలకవౌరా అలిగినది లేరా. వలపించే స్వైరిణి మహాత్మా, ఏమిటి మీరని యథార్థం? ఉత్తరాల గుబలు మన ఎత్తుగడలన్నీ ఎగరేసుకుపోతున్నారు. ఇదిగో ఈ ఉత్తరం చూడండి. పురంధర రాజ్య మహామంత్రులు ఇంతకు ముందు పంపిన ఉత్తరం అందియే ఉండవచ్చు. సైన్యం కూడా బయలుదేరి ఉండవచ్చు. అలా కానిచో వెంటనే సేనాధిపతి సైన్యంతో వచ్చి హఠాత్తుగా మధురవర్మ మహారాజు అతని అనుచరులను బంధించవలె. ఈ తరుణం మించిన లక్ష్మీ భాండారం మనకు దక్కుట దుర్లభం. మాకే ద్రోహం తలపెడతావా మహారాజా? ముందా మాలిని బంధించండి. ఎవరక్కడ? పరిచారికనని చెప్పి ఆశ్రయం కోరావు.
మమ్మల్ని బంధించడానికి కుట్ర పన్నుతున్నావు. ఎవరు నువ్వు? మాటలతో సమాధానము చెప్పునా రాజా? కొరడా దెబ్బ రుచి చూచిన గాని కోరిన సమాధానం ఇవ్వదు. నేను చెప్పింతును. ఎవరు నువ్వు? చెప్పవు. ఆ లేఖ ఎందుకు రాజా? మా ప్రయత్నం భంగపరచగల అవసరం నీకేమిటి? మాట్లాడు. చెప్పు. ఆగిటి ముందేవా కులవర్ధన అంటున్నాను, నీవు మాలిని కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారా? మాలిని మన ప్రయత్నాలు గడ్డు వస్తున్నదా? నీకు తెలియదా కులవర్ధన? తెలియకపోవడమా? అసంభవం. గురుదేవా కులవర్ధన, నిన్ను నమ్మము శత్రువుల చేత బంధింపజేస్తావా? మహారాజా, నీ అండదండలతోనే ఈమె ఈ అత్యాచారానికి. ఈ లేఖ చూడు, నీకే తెలుసు. మంగిని, ఏమిటి ఈ లేఖ? ఎందుకు రాజు? మహారాజుని గురుదేవుల్ని బంధించాలని ఎందుకు ప్రయత్నించావు? నీ వలపు వైఖరిలో పడి ఆ వారిని నా పవిత్ర ధర్మాన్ని విస్మరించే అవేకి అనుకున్నావా? దీనికి అనుభవించాల్సింది, నువ్వు ఫలితం అనుభవించాల్సింది. మహారాజా, ఈమెను బంధించి రాత్రికులు పంపించండి. నాడు పురంధర సైనికులు నన్ను అడ్డగించిన కారణం ఇప్పుడు అర్థమవుతున్నది. కులవర్ధన, ఇంకా నేను ఉపేక్షింపతాను. ఆ పురంధర సామ్రాజ్యమును నా మంత్రులను నమ్ముతూ క్షణములో మరణ హోమము గావించరా. జై చార్దూల. జై గురుదేవ. నికృష్టుడా, నీకెక్కడ రా ఇంత శక్తి? ప్రథమ శిష్యుడనే నీ గురుతుయుడనే నన్నే ఎదిరింతువా? ప్రథమ శిష్యుడవు కాదురా, అథమ శిష్యుడవు. నాడు కుక్క వైటివే గణపతి తొండమతో బండకేసి బాధనే మరచితివా? పాపి, చూడరా నా శక్తి. కైశక్తి భూతకి ఆకాశ మమ మంత్రదండ ఆకాశ. చటయక్షిణి చటయక్షిణి. పంభ్రజమాన పంభ్రజమాన. ఏ గురుదేవుని మీద ఆన హ్రీం లట్లట్ హ్రీం ఫట్లట్. బంధించి తీసుకురండి. నిండు కొలువులో నా ముందు నిలపండి. పురంధర నగర మహారాణి హేమమాలిని. చూస్తాయి నిన్నే. అబ్బాబ్బా, నా ప్రాణం దేగ పడుకుందో. అబ్బా అది కాదు, తెల్లారిందా ఇంకా చీకటిగానే ఉంది. కానీ బజ్జ అబ్బా, మంత్రి ఎవరికి కనపడం కానీ ఇటు తిరుగు. అభియోగం ప్రతిపాదించండి. శృంగారపుర పాలకులు లక్ష్మీ భాండారాన్ని పొందడానికి మా రాజ్యంతో తరతరాలుగా తగాదా పెట్టుకున్నారు. అదే ప్రయత్నం మళ్ళీ ఈసారి కూడా జరిగింది. దీనికంతకు కారణం ఈ పులవర్ధనుడు. ఇది సహించరాని నేరం. ఈ నేరానికి శిక్ష? మన న్యాయశాస్త్ర ప్రకారం ఆజన్మ కారాగారం. దీనికంతకు మూల కారణం కులవర్ధనుడే కనుక అతనిని మాకు ఖైదీగా వదిలితే మిగతా వారిని విడుదల చేయవచ్చును. విన్నారుగా, మీ అభిప్రాయం? కులవర్ధనుని మీకు వదిలేసింది మమ్మ పోని. ఒక పులవర్ధనుడే చేసిన నేరం ఏమిటి? బతికి బయటపడితే పులవర్ధనుని విడిపించవచ్చును, భాండారము పొందవచ్చు. అంగీకరింపుడు. ఏ సమాధానం చెప్పరే? కులవర్ధనుని మీకు అప్పగించినాము. సరే మహామంత్రి, వారిద్దరిని పొలిమేర దాటించండి. ఈ పులవర్ధనుడికి తగిన ఏర్పాట్లు చేయండి. చెప్తాం. Thank you.
పోయి నోరు మూసుకో లేదా నీకు ఈ దగ్గర పడుతుంది. లేకుండా నా రాజ్యంలో ఉన్న లక్ష్మీ భండారాన్ని తీసుకెళ్లి మధురవర్మకిచ్చే శూరుడివా? సంపదలు సామ్రాజ్యాలు సాధించేది శక్తితో గాని అనుమతి వల్ల పొందేది కాదుగా. అంత శూరుడివైతే ఇంకా బంధింపబడే ఉన్నావే. ఇక్కడ బంధించబడి ఉన్నది నీ శక్తికి లొంగి కాదు. మరి దేనికి? దేనిక ఇన్నాడు నా ప్రేయసిగా నటించి ఈనాడు నా ఆశయాలు కడ్డు వచ్చింది దేనికి అడగటం? ఎందుకీ నట ఎందుకీ వంచన? సమాధానం చెప్పు. నువ్విప్పుడు నాకు బందీవి, నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. నా ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఆ లక్ష్మీ భండారం ఎక్కడున్నదో తీసుకొచ్చి ఇవ్వు. ఇన్నాడు ఆ లక్ష్మీ భండారాన్ని ఆశించాను నా వెంటబడ్డది. కోటి జన్మలెత్తులు నీ కోరిక ఫలించను. నేను ఎవరికి మాట ఇచ్చానో ఆ పుణ్య సంపద వారికి అర్పిస్తాను కానీ చెప్పు, నీకు ఇస్తాను. మంచిగా తెచ్చేవా? ఇవ్వను. కాదంటే కఠిన శిక్ష అనుభవిస్తావు. జాగ్రత్త. నన్ను శిక్షించే శక్తి నీకెక్కడుంది? నన్ను ఎదిరించే మనగాడ కూడా ఎదటికి రమ్మను. నీ సమస్త సైన్యాన్ని ఒక్క క్షణంలో మట్టిపెట్టగల నా ఖడ్గ చాలన నైపుణ్యాన్ని నీవే కళ్ళారా చూద్దు గాని. అలాగా ఏం చేస్తానో చూడు. ఆశ్చర్యపడుతున్నారా? మిమ్మల్ని ఆ ప్రచండ నుంచి వేరు చేయడానికి మరో మార్గం లేకనే మీ మనసు నొప్పించారు. నాకు కావలసిన లక్ష్మీ భాండారం మీరే. ఈనాటి నుంచి నా రాజ్యం, నా జీవితం, నా సర్వస్వం మీరే. మీరేం చేసుకున్నా సరే. నీ మనస్సు ఇంత నిర్మలం మధురమా? నేనెన్నడూ ఊహించలేదు. ఇగో మందారమ్మోయ్, ఒంటి మీద పోక ఓడ మీద తెలుసా ఎగిరెగిరిపోతే ఎందుకు అంట? మా మహారాణి రాజ్యం, మహారాణమ్మ అయితే మరి ఏ పనైనా చెప్పను. నా చేస్తా ముందు నెత్తిన కుంకు తీరా ఆ సింది పొంద కెళ్ళి పడే నాకు వద్దు. ఇదిగో సరేనండి చూసే ఎందా తీయాలా? నా కోపస్తా మరుతున్నాను మందారమ్మోయ్. చెయ్యి, మా అయ్య బర్లు మెప్పు తెచ్చిండు. ఎటుకు నడుస్తుంటే నా స్వామి రంగ బులచి మాలచి ఊసలాడుకున్నట్టుంది వాళ్ళ అమ్మేనేవుడు మా అయ్య. అవునమ్మా నిజమంతే. మారన్నమ్మా మారన్నమ్మా, ఈ రాసో చూపులు నాకు వద్దు, ఈ రంగు రంగు బుడిదలు నాకు వద్దు. బూడిదేవిటి ఏం లేదు మహారాణి, ఒంటి మీద బుక్క తల్లేను. పిచ్చి పిల్ల, రా భోజనం చేద్దాం రా. ప్రభు మీకోసం ఎవరు మహాత్ములు వచ్చారు? మహాత్ములు ప్రవేశపెట్టు. జయ శంకర్, జయ శంకర్, జయ శంకర్. హస్తరేఖలు చదివేదాం. ఏది తమ హస్తము? చదివేదరా చూచేదరా? చదివి చూచేదాము. ఏది తమ హస్తము? ఇదిగో పట్టు, తిరిగి పట్టు. పులవర్ధన, లక్ష్మీ భాండారం కోసం నన్ను తీసుకువెళ్తానని మాటిచ్చి మర్చిపోతారా? మర్చిపోలేదయ్యా, తప్పక తీసుకుంటా. ప్రభు పరిచారికి మాలిని ఏది? ఆమెను ఏ అడవిలో వదిలేశారు? మాలిని మాలిని కాదు, పరిచారిక కాదు, ఈ దేశ ప్రాణి హేమా మాలిని. వ్యర్థమాయరా నా శక్తి, మంత్రదట్టు మంట కలిసిపోయారా? త్వరగాని వినయదండ్రుడే గొప్పవాడాయరానే. అంతకంతకు మించిన శక్తి సాధించున ఆ పాండరమును పామను పొందకుండా. మహారాణి మహారాణి, ఇవా చెలిగితునని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంత మోసం చేశారు, దానికి నన్ను శిక్షిస్తావా? అయ్యో ఎంత మాట, మీరు అనుమతిస్తే మీ పాదాల దగ్గరే దాసిగా బ్రతించాలి. నీ ఇష్టం, అదృష్టవంతురాలి.
రాజా thank you.
నీ పేరు? కులవర్ధన. ధనం అంటే ఏమిటి కులవర్ధన? మానవుని కృషికి మారు పేరు ధనం. కృషికి ఆధారం ఏమిటి? శక్తి. శక్తి రాణించేది ఎప్పుడు? బుద్ధి కుశలతో కలిసినప్పుడు. అనగా బుద్ధి యొక్క అధిదేవత అయిన సరస్వతితో మూలశక్తి కలియకే మహాలక్ష్మి. ఆమె అఖండ శక్తే ఈ ప్రపంచ స్థితికి కారణం. మానవుణ్ణి మాయా మోహితుణ్ణి చేసిన, మన్నించి ఆశీర్వదించిన ఆ చల్లని తల్లి. కులవర్ధన, నీవు లక్ష్మీ పుత్రుడవా? లక్ష్మీ పతివా? లక్ష్మీ పుత్రుడు. Thank you.
స్మి ధన్యో స్మి త్రైలోక్య మాత శ్రీమన్ మహా సర్వలోక ప్రవృత్తి ప్రకాశావకాశ ప్రభాకారిణి పావని నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధిని శ్రీ మహాలక్ష్మి మాణిక్య సౌవర్ణ హేరాళ హారావళి రంజితామేయ చాంపేయ గాత్రీ పయోరాశి పుత్రీ నమో విష్ణుపత్రీ నమస్తే 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 నమః ధన్యోస్మి మాత ధన్యోస్మి పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంత శుక్రతాత్మని, కోటి జన్మల ఘోర తపస్సు చేసిన లభించిన సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుణ్ణి తల్లి ధన్యు. ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగల నా కుమార, ఈ పుణ్య సంపద నీది, స్వీకరించు. జగజ్జన శ్రేయస్సుకై సద్వియోగం కావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుడివై వర్తిల్లు కుమార. ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమిట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లోకి వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దన వచ్చిన నిలువజాలనయ్యా. తల్లి, శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా. ఆ పుణ్యరాశివి నీవేనాయన? తల్లి అవునాయన. ధన్యుడను తల్లి ధన్యుడను. ఈ అక్షయ మందసం స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది. మయూర వాహనంలో పులిపు, చిరంజీవి, అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు. కుమార, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్యనూదగవద్దు, బువ్వనెట్టద్దు, తోగుట్టువుల మనసు కష్టపెట్టద్దు, సంజ మలి సంజ నిదుర పోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, ఇల్లాలు కంటతడి పెట్టని ఇంత ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు. అయ్యయ్యో, తెల్లారిపోయిందే, వెళ్ళినవాడు ఏమైపోయాడో ఏమిటో, ఇక్కడ నేను ఒక్కడే బిక్కు బిక్కుమంటూ ఎంతసేపు కాదు కూతురది. నేను పోతా, నా మధుప్రియ దగ్గర పోతా. నా మధుప్రియ, మధురాతి మధుప్రియ, మధుప్రియ, మధుప్రియ. జై శార్దూల. పోయిన మంత్రశక్తులు ద్విగుణీకృతమై లభించలే,
ఎక్కడ కులవర్ధనుడు ఎక్కడ? ఫళ కులవర్ధన ఫళ లక్ష్మీ భాండారమును సాధించితివిగా. రాజా, పాండారముతో బయలుదేరినాడు కులవర్ధనుడు. సత్వరమేశుడికి రచ్చింది వాణ్ణి నశించి ఆ ధర్మం నాకిస్తుంది, లేదా నీ బ్రతికే నేటితో అంతరించు. నీచ మాంత్రికుడా, నీక ఆ పుణ్య సంపద ఇచ్చేది, నన్ను నరక యాత్ర పెట్టినా సరే నేను దానికి ఒప్పుకో. ఇంతటి దురహంకారమా! ఒప్పుకున్న వాణ్ణే కాదు, నీ ముసలి రాణిని ఇక్కడికి రప్పించి నీ వంశమునే సర్వనాశనం అనరింతు. రాణి చంద్రావతి ఆకర్ష ఆకర్ష! దేవి దేవి, పాపాత్ముడు, మేమేం నేరం చేశాం? మాకెందుకు చిత్తం? తగ్గరా బూజు పట్టిన రాజా చంద్రవతి లే. ఇక్కడ ఉన్నాను దేవి. ప్రభు, ఏమిటి ప్రభు, వంచింపబడ్డారా? గురుదేవుడు కాదు, మన పాలిట క్రూర పిశాచ్. ఆ కులవర్ధనుడు తెచ్చే లక్ష్మీ భాండారం కోసం మనకి శిక్ష విధించాడు. లక్ష్మీ భాండారమా? నీక సన్యాసిక? అవును చంద్రావతి, ఆ భాండారము నాకే. పడరాని పాటలు పడి మీ పసివాణిని పెంచి ప్రజ్ఞావంతుణ్ణి చేసింది మరి దేనికో, దానికే సుమా. మా పసివాణిని పెంచావా? మీ కులవర్ధనుణ్ణే. కులవర్ధనుడు నేను కన్న బిడ్డడా? ప్రభు ప్రభు, విన్నారా? నికృష్టుడు, నీ నోటి నుండి ఎంత చల్లని మాట విన్నానురా. మంచి మాట చెప్పి తిని, మరి మా మాట ఏ? కులవర్ధనుడు తెచ్చు ఆ సంపదను మాకు స్వాధీనం చేసేదమని మాట ఇవ్వరో, ఆ కులవర్ధనుడే మీకు దక్కడు. జాగ్రత్త. వద్దు, ఆ భాండారం మాకొద్దు. కోటి భాండారాలైనా నా కన్న తండ్రితో సమానం కావు. ఆ సంపదనంతా నువ్వే తీసుకో. నా బిడ్డను నాకి, వాడికి అపకారం తలపెట్టకు. ఏమిరా రాజా, ఈమెకున్న ఇంగిత జ్ఞానమే లేదేమిరా నీకు? మూర్ఖుడ, తేరాసకు పో. హేమమాలిని ఆ పెన్నిధుడు నీకు దక్కనివ్వ. హేమమాలిని బాగుగా గుర్తు చేసి తీవురా రాజా, అది ఒక్కటి మిగిలి ఉన్నది. హేమమాలిని ఆకర్ష ఆకర్ష! వస్తున్నా వస్తున్నాను. మాలిని మాలిని, ప్రభు, మన మాలిని. మాలిని కాదు, హేమమాలిని, పురందరపుర మహారాణి, భువనమోహిని, తప్పించిపోవు నా పాలిట శీతల జల వాహిని. లే, ఏమిటిది, నేను ఎక్కడున్నాను, ఎవరు మీరు? హేమమాలిని, ఆ లేడికన్నుల వేడి చాలు. కాగిపోవు, నా నిద్రు ఆగవద్దన్నది. నా నీడలో నిలవడానికి కూడా నీకు అర్హత లేదు. అందగత్యమని అదిరి పడకే, నీకన్నా పసందైన సుందరిమణులందరూ నా సందిట చేరినారే, అందొక్కతను చూతువా. మధ్యారే భామిని మధ్య. Thank you.
సూచితివా? మా కోరిక తీర్చు సుందరి మణులు కోటి మంది కలరే. నాని మనసును హత్తుకున్నదే నిన్ను మాత్రమ విడువనే. రాజా, కులవర్ధనుడు భాండార సంపదతో మా గుహను దాటుతున్నాడు. వాణిని నేను రప్పిందును, మీరు ఒప్పింపుడు. కులవర్ధన ఆకర్ష ఆకర్ష. నీ పుణ్యగర్భాన జన్మించిన ధన్యజీవినం. కుమారా, ఈ దుష్టుడు లక్ష్మీ భాండారం కోసం మమ్మల్ని బంధించాడు. అవును బాబు, ఆ సంపదనంతా అతనికి అయిపు, లేకపోతే నిన్ను కూడా మాకు దక్కనివ్వడు. గురుదేవ, అల్పమైన ఈ సంపద కోసం అమాయకులైన నా తల్లిదండ్రులను హింసిస్తారా? నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం వల్ల కోటి సువర్ణ భాండారాలు వేయకునగల శక్తి నాకు లభించింది. స్వీకరించండి గురుదేవ, ఆనందంగా స్వీకరించండి. ఫలారే పులవర్ధన, ఫల ఉత్తమ శిష్యుడు అని పెంచుకుంటుంది. హేమమాలిని, భాండారం లభించినదే. చక్కదనాల చుక్క పక్కన లేకున్న చో ఐశ్వర్య మొదలైన ఆనందమేమున్నదే. నాతో రావే శిష్యుని ప్రేయసి మీకు పుత్రికతో సమానం. ఇది మహాపచారం, దయచేసి ఆమెను ఆశించక. పుత్రిక గురుదేవుని అభిమతమునకు అడ్డు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు పులవర్ధన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. పులవర్ధన, గురుదేవ మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి, మరణ శక్తిని ప్రయోగించుడు, జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను, అయినా అంతవరకు రానియవద్దని అర్థిస్తున్నాను. ఓహో, అంతటి వాడవైతివా? గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా ఏమవుతావు. ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని, పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశారు. మీరిచ్చిన విద్యను మీరే ఖండించి నన్ను విద్యావిహీనుని చేసిన మీ దోషాన్ని గణించండి. కానీ ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానూ ఉండలేదు. కానీయండి, జై శ్రాంతూర ఓం త్రిశక్తి అయిన మహా. ఇంతటి వాడు వైద్యమా?
ఇప్పటికైనా మంచిగా బ్రతికి మా గురుదేవులన్న ఘనత దక్కించుకో. సంజీవి, ఈ దుష్టుని ఇలానే విడువరాదు. లోక కంటకుడైన వీణిని క్షమించడం మహాపాపం. ప్రచండ, నేటి నుండి కోరలు ఊడిన పాము అయి ఆహారమే లేక అరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు. రాజదంపతులారా, నాడు నేను చెప్పిన మీ వజ్రనాథ వంశ కులవర్ధనుడే ఈ కులవర్ధను. మహనీయమైన విద్యలు నేర్చి మహాలక్ష్మి కటాక్షమును పొందిన కుమార, సమస్త లక్ష్మీ భాండార సంపదకు నీవే వారసు. చిర యశస్సుతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తివై వర్ధిల్లు నాయన. Me